వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు శ్రీ శుభమస్తు ఫామ్ ల్యాండ్స్. నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్ డైలీ న్యూస్. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ను మర్యాద పూర్వకంగా కలిశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును మర్యాద పూర్వకంగా కలిశారు. తన గెలుపు కోసం అవిరామ కృషి చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం షాల్వా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నారు. పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి చెందిన లునావత్ బిచ్చ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయల ఎల్ఓసీని వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అందజేశారు. పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి చెందిన లునావత్ బిచ్చ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయల ఎల్ఓసీని వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్కి వెళ్లి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు, ప్రాణపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తుందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె సీతారామరావు సతీమణి కుసుంబ రేవతి ఇటీవల మరణించడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు యూనివర్సిటీకి వెళ్లి వీసీని పరామర్శించారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె సీతారామరావు సతీమణి కుసుంబ రేవతి ఇటీవల మరణించడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బుధవారం యూనివర్సిటీకి వెళ్లి వీసీని పరామర్శించారు. స్వర్గీయ కుసుంబ రేవతి చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆచార్య సీతారాంకి ధైర్యం చెప్పారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ద సుదర్శన్ రెడ్డి, టీఎస్ పిఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉన్నారు. మార్క్సిజమే మన దేశానికి ప్రత్యామ్నాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సిపిఐ కిలా వరంగల్ మండల రాజకీయ శిక్షణ తరగతులను శంభునిపేటలోని ఎంకే ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థలో నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరిగాయని, దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతున్నదని, తద్వారా ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకి దేశ సంపదలను, సమాజ వనరులను దోషపెడుతున్నారని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి కేంద్రం ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి దండు లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ బాష్మియా, పనస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలోని రిటైర్డ్ ఏసీపీ ఎన్ జాన్ వెస్లీ అనారోగ్యంతో మరణించగా ఆయన పార్థివ దేహానికి మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో విశ్రాంత ఏసీపీ ఎన్ జాన్ వెస్లీ అనారోగ్యంతో మరణించగా ఆయన పార్థివ దేహానికి మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ టౌన్ ప్రెసిడెంట్ కట్ల శ్రీనివాస్, కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె రంగనాథ్, పశ్చిమ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్ తదితరులు పాల్గొన్నారు. వైద్యం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న దోపిడీ అరికట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గల తిరుపతి డిమాండ్ చేశారు. బుధవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ 2011 మెడికల్ ఎస్టాబ్లిషన్ చట్టం ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలు పాటించాలని చెప్తున్నప్పటికీ ఏ హాస్పిటల్స్ నిబంధనలను పాటించకుండా విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. హాస్పిటల్స్కి వచ్చే రోగుల నుంచి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని, జిల్లాలో వైద్య అధికారులు ప్రైవేట్ హాస్పిటళ్లను నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల అండదండలతోనే ప్రైవేట్ హాస్పిటల్ రెచ్చిపోతున్నాయని,
ప్రైవేట్ హాస్పిటళ్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలను దోచుకుంటున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు దాసరి నరేష్ నాయకులు, మాటూరి సతీష్, ఎం వినయ్, ఎస్ రమేష్, కె భాస్కర్, ఎం రమేష్, కె రాజు, పాని, ఓదేలు పాల్గొన్నారు. మీరు చుట్టం చూపుగానే వచ్చి వాళ్ళ హాస్పిటల్ సందర్శించారు, వాళ్ళని సర్టిఫై చేశారు, తప్పితే వాళ్ళ మీద ఒకరి మీద కూడా యాక్షన్ తీసుకున్నటువంటి దాఖలాలు కనబడలేదు. అందువల్లనే వాళ్ళ ప్రభుత్వాధికారుల యొక్క సపోర్ట్ వల్లనే ప్రైవేట్ హాస్పిటల్ యొక్క నిర్వాహకులు రెచ్చిపోతున్నారు, దోచుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్వహణలో కనీసం ఎలాంటి సౌకర్యాలు అనేటువంటి లేదు. పేషెంట్ వచ్చినాక ఆయనకు రకరకాలైనటువంటి విధంగా పేర్లు పెట్టి వాళ్ళ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటే ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రైవేటు హాస్పిటల్ నియంత్రణ మీద మీరు దృష్టి సారించండి. చాలా మంది వాళ్ళ డాక్టర్ని దేవుడిగా భావిస్తూ ఉంటారు, అదే డాక్టర్ని వాళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆ దోపిడీదారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అర్హులైన దళితులకు దళిత బంధు ఇవ్వాలని కోరుతూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పసుల రవికుమార్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ బంధుగా మార్చాలని కోరారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల అజమాయిషి ఉండొద్దని అన్నారు. అర్హులైన దళితులకి దళిత బంధు పథకం అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రంను కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షులు సరిగొమ్ముల స్నేహలత, రాష్ట్ర కార్యదర్శి పిట్టపల్లి బాబురావు, వరంగల్ ఉమ్మడి జిల్లా యూత్ అధ్యక్షులు చిర్ర సునీల్, తాజపేట మండల అధ్యక్షులు కనకం శివ, రాగలత తదితరులు పాల్గొన్నారు. అనువులైన దళితులందరికీ గుంట భూమి లేకుండా ఒక ఎకరం భూమి లేని దళితులందరికీ కూడా దళిత బంధు పక్షపాత వహించకుండా దళిత పార్టీలకు ఖచ్చితంగా దళిత బంధు ఇప్పించగలరని కూడా మీ కలెక్టర్ గారిని కొద్ది క్షణంలో కలవడం జరుగుతూ ఉంది. మరి కలెక్టర్ గారికి కూడా మెమోరం ఇస్తాం. మరి దళితుల పేరు పెట్టి దళిత బంధు పేరు ఎప్పుడు చెప్పి అంబేద్కర్ బంధు పెట్టుకుంటాం మేము. దళితులు అని చెప్పి మేము దళితులను చెప్తున్నాం తప్ప దళితులకు కొడిగేది లేదు. దళిత బంధు కూడా పేరు తీసే అవసరం కూడా మేము ఉన్నా కూడా కలెక్టర్ గారికి కలిసి చెప్పడం జరిగింది. దళిత బంధు ప్లేస్లో అంబేద్కర్ బంధు పెట్టడం కూడా చాలా బాగుంటుంది కూడా మేము సీఎం గారికి మీడియా విద్యుల ద్వారా మేము సీఎం గారికి కూడా మెచ్చు చేస్తూ ఉన్నాం. 8వ డివిజన్ పరిధిలోని ఏనుగులగడ్డ నుండి అమరావతి హోటల్ వరకు నూతనంగా 9 లక్షలతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్ బైరి లక్ష్మీ కుమారి శంకుస్థాపన చేశారు. 8వ డివిజన్ పరిధిలోని ఏనుగులగడ్డ నుండి అమరావతి హోటల్ వరకు నూతనంగా 9 లక్షలతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్ బైరి లక్ష్మీ కుమారి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హన్మకొండ జిల్లా కార్యదర్శి బైరి శ్రావణ్ కుమార్, డివిజన్ పరిధిలోని ఏనుగులగడ్డ మేస్త్రీ సంఘం నాయకులు, డివిజన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.